హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో ఒక మంచి టిఫిన్ సెంటర్కు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఆ టిఫిన్ సెంటర్లో ఎగ్ కారం దోశ కానీ లేకపోతే సాదా అట్లు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ టిఫిన్ సెంటర్ విశేషాలు తెలుసుకోవడంతో పాటు అక్కడ మంచి టిఫిన్ను మనం కూడా లాగించేద్దాం. రండి. ఆయిల్ దోశ, సాదా దోశ, ఎగ్ దోశ, ఇడ్లీ. 60 ఏళ్ళు పైన అవుతుంది నేను అయితే ఆమె పెట్టిన దాని తర్వాత నేను కూర్చున్నాను ఇక్కడ. నేను కూర్చొని కూడా 7 సంవత్సరాలు అవుతాను ఇక్కడ. కాళహస్త్రి, ఇటు పక్క చంద్రగిరి, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు వస్తారండి. హైదరాబాద్ నుంచి కొండకు వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ గుడి దోశ తినేసి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. 10 రూపాయలకి 4 ఇడ్లీ, 5 రూపాయలు ఒక దోశ, ఆయిల్ దోశ 10 రూపాయలు, ఎగ్ దోశ సింగిల్ వచ్చి 30, డబుల్ వచ్చి 40 రూపాయలు. 8 నుంచి 11:30 వరకు ఉంటుంది వ్యాపారం. ఉండి మీద 12 కూడా అయిపోతుంది. 2 పూట్ల వేస్తా అన్నామా ఇప్పుడు. అన్ని కాళ్ళు నొప్పులని ఒక పూట వేసేది. మా అమ్మ ఉండింది, మా అమ్మతో పాటు నేను, నాతో పాటు ఇప్పుడు మళ్ళీ మా భార్య. ఎవరిని అడిగినా రైల్వే స్టేషన్ దిగేసి చిన్న టిఫిన్ అంగడి అంటే నేరుగా పల్లి దగ్గరకొచ్చి వదిలేస్తారు. నా పేరు లక్ష్మి, మా ఇంటి ఆయన పేరు వెంకటరమణ, కానీ అందరూ చిన్న చిన్న అనే పిలుస్తారు. చిన్న టిఫిన్ అంగడి అంతే. పల్లీదిలో చిన్న దగ్గర టిఫిన్ అంటే ఎగబడి వస్తారండి. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరికి 15 నిమిషాలు టైం ఉన్నా కూడా వెయిట్ చేసి తినేసి పోవాలి. ఎగ్ దోశలు ఫేమస్. ఆ చట్నీ ఉంటుంది చూసినారా అబ్బా, ఆ చట్నీ అదుర్స్. ఆ చట్నీ ఇంకెక్కడ కూడా ఎన్ని టిఫిన్ అంగిడిలో తిన్నా ఆ చట్నీ టేస్ట్ రాదు. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ బయట వాళ్ళంతా చాలామంది ఇక్కడికి వస్తారు. టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా వస్తూ ఉంటారు ఇక్కడికి. అంటే ఈ హోటల్ తెలియాలి వాళ్ళకి. ఎవరన్నా మా బోర్డు అదే చెప్తాం, పలానా జాగా బోర్డు టిఫిన్ బాగుంది. అంటే మేము చిన్నప్పటి నుండి ఇక్కడ టిఫిన్ తింటున్నాము. అది చిన్నప్పటి నుంచి అదే అలవాటు. టేస్ట్ బాగుంటుంది కాబట్టి రేట్ తక్కువ, టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎక్కడ ఉండదు, చీప్ అండ్ బెస్ట్. యాక్చువల్గా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో టిఫిన్ అనేది ఇక్కడ టిఫిన్ సెంటర్లో అలాగనే ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే కోడిగుడ్డు దోశ అంటారు. ఎగ్ దోశ, కోడిగుడ్డు దోశ డిఫరెంట్గా పిలుస్తారు. బట్ ఇక్కడ ఏమంటే ఎగ్ దోశలో కూడా మిక్స్ చేసే కారము జస్ట్ మనం నాటు మిరపకాయలతోనే చేస్తారు. ఇక్కడ కూడా 5 స్టార్ అయిపోయినా కానీ ఆ టిఫిను అది ఎంత తీసుకోవాలన్నా తెలియదు. అది ఏందో ఆయిల్ అంతా వేసి గందరగోళం ఉంటే ఇంటికడికి వస్తే బేదలు వస్తాయి. అది అంటే అదే మా దగ్గర టిఫిన్ అక్కడికి ఎక్కడి నుంచి అంత లోకల్ అంతా తిరుపతి వాళ్ళు వచ్చి మొత్తం ఏరియాలో వచ్చి ఇక్కడ టిఫిన్ చేస్తారు. అంత టేస్ట్ ఉంటుంది. దోశ కానీ ఎగ్ దోశ కానీ ప్రతి ఒక్కటి అంత టేస్ట్ ఉంటుంది. అంటే ఏమి ఆ రుచిని చూసి వస్తారు. 2 కిలోమీటర్ల నుంచి కూడా తినేదానికి టిఫిన్ చేస్తే బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది. అంటే ఇప్పుడు కోవిడ్ కాబట్టి చాలా మీకు అనిపించట్లేదు కానీ లేదంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసుకొని వెళ్తారు స్పెసిఫిక్గా. తిరుపతి పల్లెవీధిలో ఉన్నటువంటి ఎగ్ దోశ సెంటర్ ఒకటి ఉంటుంది. ఆ సెంటర్లో ఎగ్ దోశ అనమాట. చూసారా ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా, క్వాంటిటీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంది, వేడిగా ఉంది, యాక్చువల్గా కాలుతుంది అనమాట. ఇక్కడ ఈ పల్లెవీధిలో ఉన్నటువంటి ఈ టిఫిన్ సెంటర్లో ఎగ్ దోశ చాలా చాలా స్పెషల్ అనమాట. ఎగ్ దోశతో పాటు సాదా అట్టు ఉంటుంది, అట్టు అలాగే ఇడ్లీ. కేవలం ఈ టిఫిన్స్ మాత్రమే ఉంటాయి, అంటే లిమిటెడ్ టిఫిన్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటాయన్నమాట. ఈ టిఫిన్ సెంటర్ తిరుపతిలో ఎక్కడ ఉంటుందంటే తిరుపతి రైల్వే స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్ అనమాట. వేసాలమ్మ గుడి వీధి అని ఉంటుంది, లేదా దీన్ని పల్లె వీధి అని అంటుంటారు.
కోర్టులు ఉంటాయి, కొంచెం ముందుకెళ్తే కోర్టు వీధి అని కూడా అంటూ ఉంటారు అన్నమాట. ఎగ్జాక్ట్ భక్తిమాల బీడీ ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఈ టిఫిన్ సెంటర్ ఉంటుందన్నమాట. ఈ టిఫిన్ సెంటర్లో ఒక మహిళ ఈ ఎగ్ దోశలు వేస్తూ ఉంటారు, టేస్టీ టేస్టీ ఎగ్ దోశలు. యాక్చువల్గా వాళ్ళ అమ్మగారు ఈ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశారన్నమాట. సుమారు 50 ఏళ్ల క్రితం ఈ టిఫిన్ సెంటర్ అయితే ఈ పల్లె వీధిలో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మంచి టేస్ట్ అందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదించి అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటి అంటే చట్నీస్, ఈ వేరుశనగ చట్నీ అంటే పల్లి చట్నీ అంటారు కదా, ఆ పల్లి చట్నీ ఉంటుందని మరి మంచి టేస్ట్ ఉంటుందంట. అలాగే కారం చట్నీ ఉంటుంది, అంటే రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించే చట్నీ అది, చాలా కారంగా ఉంటుందన్నమాట. సరే మనం ఎగ్ దోశ అయితే తినడం స్టార్ట్ చేద్దాం, చల్లారిపోతుంది. చాలా ఫ్లఫీగా ఉంది ఎగ్ దోశ అయితే మాత్రం, చాలా ఫ్లఫీ ఫ్లఫీగా, డబుల్ ఎగ్ దోశ ఇది. నాకు తెలిసి ఇలా చట్నీలు నంజుకోకుండానే మామూలుగానే తినేయచ్చు అనమాట. అంటే ఇందులో ఒక మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయ ముక్కలు ముక్కల కింద కట్ చేసి వాటిని ఈ ఎగ్లో మిక్స్ చేస్తుంటారు. అది మాత్రం చూస్తుంటే చాలా చాలా ఎమ్మీగా ఉంది, టేస్ట్ చేద్దాం. ఆ ఎగ్ అలాగే ఈ దోశ ఈ రెండు చాలా ఫ్లఫీగా వచ్చి మామూలు జనరల్గా తినేసినా కూడా చాలా మంచి టేస్ట్ ఉందన్నమాట. చట్నీలతో ట్రై చేద్దాం. పల్లీ చట్నీ ఇది, పల్లీ చట్నీ అయితే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఈ పల్లీ చట్నీ చాలా ఫేమస్ అని చెప్తూ ఉంటారు కస్టమర్స్ అందరూ కూడా. ఈ పల్లీ చట్నీ ఇక్కడున్నంత టేస్టు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండదని కూడా చెప్తుంటారు. ఈ కారం కొంచెం నంజుకుంటే చాలా యాక్చువల్గా, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఎగ్ దోశలో చాలా మిరపకాయల కారం ఉంది, అలాగే ఈ కారం నంచుకుంటే మేబీ ఇంకా కారం ఎక్కువ ఉండొచ్చు. నేను అనుకున్నంత కారం అయితే ఏం లేదు, చిన్నపిల్లలు కూడా తినగలిగినంత కారం ఫ్లేవరే ఉంది. మరి ఎక్కువ కారం అయితే ఏం లేదు, అంటే నేను ఏకంగా ఇందులో కూడా మిరపకాయలు ఉన్నాయి, ఇందులో కూడా కారం ఎక్కువ అయితే ఇంకా చాలా కారం పెడుతుందేమో అనుకున్నాను, బట్ లేదు, మినిమం స్పైసీనెస్. ఎగ్ దోశతో పాటు ఇక్కడ సాదా అట్లు కూడా ఉంటాయన్నమాట. సాదా అట్టు సైజు కూడా ఎక్కువగానే ఉంది, బట్ ఇది కేవలం 5 రూపాయలు మాత్రమే, ఒక అట్టు 5 రూపాయలు. ప్లేట్కి 2 అట్లు వస్తే ప్లేటు టిఫిన్ 10 రూపాయలకే. ఈ 2 అట్లు తింటే హ్యాపీగా కడుపు నిండుతుంది, అందులో డౌట్ ఏం లేదు. సాదా అట్టు కూడా మంచి టేస్ట్ ఉంది. ఎస్పెషల్లీ నాకు తెలిసి ఇక్కడ ఈ పల్లీ చట్నీ దేనికైనా మంచి టేస్ట్ ఇచ్చేస్తుంది అనమాట. ఆ పల్లీ చట్నీలో నంజుకు తింటే ఆ సాదా అట్టు అయినా ఎగ్ దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా ఈ పల్లీ చట్నీతో ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇడ్లీ ప్లేట్కి 4 ఇడ్లీలు వస్తాయి, 4 ఇడ్లీలు ఒక ప్లేట్ ఇడ్లీ 10 రూపాయలు. ఇడ్లీ సైజు కూడా బాగానే ఉంది. గుడ్, ఇడ్లీ కూడా బాగుంది. ఇక్కడ చాలా లిమిటెడ్గానే టిఫిన్స్ దొరుకుతాయి, బట్ ఎగ్ దోశ మాత్రం అల్టిమేట్ అన్నమాట. సార్ రేట్ల విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టు ఇడ్లీ అయితే ప్లేట్ ఇడ్లీ 10 రూపాయలు, అలాగే ప్లేటు సాదా అట్లు 10 రూపాయలు. ఎగ్ దోశ అంటే సింగిల్ ఎగ్ అయితే 30 రూపీస్ స్టార్ట్ చేస్తారు, డబుల్ ఎగ్ అయితే మాత్రం 40 రూపీస్ స్టార్ట్ చేస్తారు. ఆ టేస్ట్ మాత్రం ఆ టేస్ట్కి ఇచ్చేయచ్చు అనమాట. మరీ ముఖ్యంగా ఈ ఎగ్ దోశ తినాలంటే డబ్బుల కంటే కూడా మన దగ్గర ఓపిక సహనం ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చాలామంది గుంపులు గుంపులుగా జనం ఉంటారు, వాళ్ళందరినీ దాటుకుని అంటే ఒక రిలీజ్ సినిమాకి టికెట్లు తీసుకోవాలంటే ఎంత క్రౌడ్ ఉంటుందో నాకు తెలిసి ఇక్కడ కూడా అంతే క్రౌడ్ ఉంటుంది. ఉదయాన్నే 8 గంటలకి ఈ టిఫిన్ సెంటర్ స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచి కూడా దాదాపు 10-11 గంటల వరకు కూడా క్రౌడ్ అలాగే ఉంటూ ఉన్నారు. మనం వెయిట్ చేసి ఒక 1.5 గంట నుంచి 20 నిమిషాలు వెయిట్ చేస్తే ఈ ఎగ్ దోశ అనేది మాత్రం మనకి దొరుకుతుందన్నమాట. టేస్ట్ అయితే మాత్రం అల్టిమేటు. నాకు ఎస్పెషల్లీ వాళ్ళు ఇచ్చిన విధానం అంటే అరిటాకులో ఆ ట్రెడిషనల్ లుక్లో ఇచ్చిన విధానం అయితే చాలా బాగుంది. ఇక్కడ మైనస్ ఏంటి అంటే మనం కూర్చుని తినడానికైతే మాత్రం ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, కేవలం ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ లాగా, స్ట్రీట్ ఒక చిన్న రేకుల షెడ్డు అట్లా ఒక చిన్న బిల్డింగ్ ఉంటుందంతే. అక్కడికి వచ్చి మనం
టిఫిన్ ఇక్కడ నిలబడి తినేయాల్సిందే, లేదు మనం కూర్చొని తినాలంటే మాత్రం పార్సిల్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర తినాల్సిందే. తిరుపతి వాళ్ళకి అయితే ఆ సౌలభ్యం ఉంటుంది. బయట నుంచి వస్తే మాత్రం మ్యాక్సిమం మనం ఇక్కడ నుంచుని హ్యాపీగా తినేయచ్చు. ఇది పల్లె వీధిలో ఉన్నటువంటి ఎగ్ దోశ స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.